శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మన దైవం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నిత్య జీవితంలో భగవంతుడి అనుగ్రహం సులభంగా పొందటానికి ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. అయితే ఈ దీపారాధనలో అనేక రకాలైన దీపారాధనలు ఉన్నాయి. ఆ దీపారాధనల్లో రుద్రాక్ష దీపారాధనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. రుద్రాక్ష దీపారాధన ఎలా చేయాలో, రుద్రాక్ష దీపారాధన చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో, రుద్రాక్ష దీపారాధన చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు రుద్రాక్ష దీపారాధన అంటే అర్థం ఏంటంటే, ఈ రుద్రాక్ష దీపారాధన అనేది ఎవరైనా సరే సోమవారం రోజు గృహంలో పరమేశ్వరుడి దగ్గర చేస్తే చాలా మంచిది. ఈ రుద్రాక్ష దీపారాధన చేయాలని భావించేవాళ్ళు ఒక పళ్ళెం నిండా రుద్రాక్షలు పోయండి. ఎన్ని రుద్రాక్షలు అంటే మీకు వీలైనన్ని రుద్రాక్షలు పళ్ళెల్లో ఉంచాలి. పంచముఖి రుద్రాక్షలు అనేవి అన్ని రుద్రాక్షల కంటే ఖరీదు తక్కువగా ఉంటాయి కాబట్టి పంచముఖి రుద్రాక్షలు పళ్ళెల్లో ఉంచితే చాలా మంచిది. పంచముఖి రుద్రాక్షలు లేదా ఎన్ని ముఖాల రుద్రాక్షలైనా సరే మీ వీలును బట్టి మీకు లభించిన దాన్ని బట్టి ఒక పళ్ళెల్లో రుద్రాక్షలు పోయండి. ఆ తర్వాత బియ్యపిండి తీసుకుని బియ్యపిండి నీళ్లలో తడిపి కొద్దిగా బెల్లం కలిపి బియ్యపిండితో పిండి దీపాన్ని తయారు చేయండి. ఆ పిండి దీపాన్ని పళ్ళెల్లో ఉన్న రుద్రాక్షల మీద ఉంచండి. ఆ పిండి దీపంలో నువ్వుల నూనె పోయండి. ఆ నువ్వుల నూనెలో 2 ఒత్తులు విడివిడిగా వేసి దీపాన్ని వెలిగించండి. ఆ దీపాన్ని ఈశ్వరుడి ముందు ఉంచండి. దీన్నే రుద్రాక్ష దీపారాధన అనే పేరుతో పిలుస్తారు. అంటే ఒక పళ్ళె నిండా రుద్రాక్షలు పోసి ఆ రుద్రాక్షలలో బియ్యపిండి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగిస్తే దాన్ని రుద్రాక్ష దీపారాధన అనే పేరుతో పిలుస్తారు. అలా రుద్రాక్ష దీపారాధన వెలిగించినప్పుడు నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించండి. దద్యోజనం ఈశ్వరుడికి నైవేద్యంగా సమర్పించండి. సోమవారం పూట దీన్ని ఆచరించినట్లయితే విశేషంగా శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు రుద్రాక్ష దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపం కొండెక్కే వరకు కూడా నమశివాయ చదువుకుంటే చాలా మంచిది. ఆ దీపం కొండెక్కిన తర్వాత ఏం చేయాలంటే ఆ పళ్ళెల్లో ఉన్న రుద్రాక్షలలో కొన్ని రుద్రాక్షలు తీసుకోండి. ఒక రుద్రాక్షని మీ మనీ పర్సులో ఉంచుకోండి, ఇంకొక రుద్రాక్షని బీరువాలో ఏర్పాటు చేసుకోండి, ఇంకొక రుద్రాక్షని మీ గుమ్మం ప్రధాన ద్వారం ముందు భాగంలో కట్టండి. ఇక మిగిలిపోయిన రుద్రాక్షలను ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా రాత్రిపూట ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో ఒక రుద్రాక్ష వేసి రాత్రంతా ఉంచి మర్నాడు ఉదయం ఆ రుద్రాక్ష తీసేసి ఆ నీళ్లు తాగండి. దానివల్ల అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఇలా ఎవరైతే రుద్రాక్ష దీపారాధనకు ఉపయోగించబడినటువంటి రుద్రాక్షను మనీ పర్సులో ఉంచుకుంటారో లేదా బీరువాలో ఉంచుకుంటారో ఇంటి ముందు భాగంలో కడతారో వాళ్ళు అన్ని రకాలైన ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఇంట్లో ఉన్నటువంటి నరపీడ, నరఘోష, దృష్టిదోషం వీటి తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి అత్యంత శక్తివంతమైనటువంటి ఈశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఈ రుద్రాక్ష దీపారాధన విధి విధానాన్ని పాటించండి. శివానుగ్రహం ద్వారా ఆరోగ్య ప్రాప్తిని, ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.